హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా డేస్ అయిపోయిందండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో అది కూడా చాలా మంది కమెంట్ చేశారు ప్రీవియస్ వీడియోస్లో నాకైతే టైం రాలేదు సో టైం వచ్చింది కదా రివీల్ చేసేస్తా సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నేను మిడిల్లో చెప్పానండి ఎందుకంటే కొంచెం ఈ వీడియో కంటిన్యూస్గా ఉంటుంది ఆ పార్ట్ అనేది సో ఫస్ట్ అయితే నేను బల్క్ ఆర్డర్స్ కోసం తెప్పించుకున్న రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అన్బాక్స్ చేసేద్దాము సో నేను ఇదంతా కూడా ప్రజ్ఞ హ్యాండ్మేడ్స్ అని చెప్పేసి యూట్యూబ్లో ఉంది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఉంది సో నేను తెప్పించుకున్నాను తన దగ్గర నుంచి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా పర్చేస్ చేశాను సో ఈసారి కొంచెం బల్క్ లో అయితే ట్రై చేసా సో చూద్దాం ఏమేమి తెప్పించుకున్నాను ఏంటిది అని చెప్పేసి సో ప్రెసెంట్ అయితే ప్రతి రిటర్న్ గిఫ్ట్ కి కూడా ఏదో ఒకటి బ్యాగ్ అయినా పాట్లీ బ్యాగ్స్ అయినా పర్సెస్ అయినా కూడా యాడ్ చేస్తున్నారు కదా సో మనం కూడా ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇలా జర్దోజీ పర్సెస్ అయితే తెప్పించానండి సో దీనికి టూ జిప్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ ట్రై చేద్దాము ఎవరైనా అడిగితే చెప్పడానికి ఉండాలి కదా సో బ్యాగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మెటీరియల్ ఇంకా బ్యాగ్స్ క్వాలిటీ బాగుందండి ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే సో తనని కాంటాక్ట్ అవ్వచ్చు సో సో చూసారు కదా నేను అన్నీ కూడా ఈసారి కొన్ని షేడ్స్ లేవు నా దగ్గర డబుల్ బెల్లోనే అన్ని షేడ్స్ ఉన్న వరకు తెప్పించేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ వ్రాపర్ అండి నేను రీసెంట్గా అయితే కొంచెం పొడుగ్గా ఉన్నది తెప్పించుకొని యూజ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న బ్యాంగిల్స్కి టూ బ్యాంగిల్స్ త్రీ బ్యాంగిల్స్కి అయితే ఆ పొడుగు వ్రాపర్ సెట్ అవ్వట్లేదు కొంచెం మిగిలిపోతుంది మొత్తం సో ఈసారి నేను ఏం చేశానంటే కొంచెం చిన్నగా ఉన్నవి అంటే నేను యూజ్ చేసే దాంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఒక్కొక్కటి ఉండేలాగా తెప్పించుకున్న వీళ్ళ దగ్గర అన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ అవైలబుల్ ఉన్నాయండి సో ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు నేను బబుల్ వ్రాపర్ చెప్పా కదా ట్రై చేస్తా అని చెప్పేసి లాస్ట్ టైం కూడా తన దగ్గరే తీసుకున్నా ఈసారి కూడా కొంచెం ఎక్స్ట్రాగా కొన్ని మీటర్స్ ఎక్స్ట్రా అయితే తెప్పించుకున్నాను బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్లో ఇంకా బీ సెవెన్ గమ్ కూడా నేను రీస్టాక్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ అంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రానే ఉంటాయి కదండీ సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ వ్రాపర్స్ మనకి ఓన్లీ వ్రాపరే కాకుండా ఇలాగ సపరేట్గా మనకి పీల్ అండ్ స్టిక్ కవర్స్ కూడా దొరుకుతాయి మనకి ఏముండదు సింగిల్గా ఉంటుంది కవర్ అనేది మనం దాన్ని వ్రాప్ చేసుకొని దానికి ఉన్న స్టిక్కర్ని పీల్ చేస్తే డైరెక్ట్గా స్టిక్ చేసేసుకోవచ్చు సో ఇంకా బల్క్లో మనకి వర్క్ చేసిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో నేను ట్రై చేద్దామని చెప్పేసి వాటి కోసం అయితే తెప్పించానండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి కుందన్స్ ఇంకా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా అన్బాక్స్ వేసి చూద్దాము నీట్గా వ్రాప్ చేసేస్తారు వీటినైతే సో వీళ్ళ దగ్గర స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయండి మనకి మెటీరియల్కి బ్యాంగిల్స్కి కావాలి కదా సో నేను రీసెంట్గా నేను కుందన్స్ స్టోర్ చేసుకునే బాక్స్ గురించి చూపిస్తే చాలా మంది అడిగారు కానీ ఇక్కడ నుంచి అక్కడికి సెండ్ చేసేసరికి బాక్స్ కాస్ట్కి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్కి కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది సో ఆ వీడియో తర్వాత నేను తనని కాంటాక్ట్ అయ్యాను మళ్ళీ మీ దగ్గర బాక్స్ ఉన్నాయో ఆర్గనైజర్స్ బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి అని అడిగితే సో వాళ్ళ దగ్గర అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయంటండి సో ఎవరైనా మెటీరియల్ తీసుకునే ఆలోచన ఉంటే ఇది రీజనబుల్ ఏ ఉన్నాయి మెటీరియల్ కూడా సో వాళ్ళ దగ్గర ఒకసారి అడిగి చూడండి మెటీరియల్తో పాటు బాక్సెస్ కూడా పర్చేస్ చేసుకుంటే మనకు కొంత మనీ సేవ్ అవుతుంది కదా షిప్పింగ్ ఛార్జెస్ అన్నా మిగులుతాయి ఎవరికైనా మెటీరియల్ అర్జెంట్గా కావాలి బల్క్లో కావాలన్నా కూడా వాళ్ళైతే ఇస్తారంటండి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి సో నేనైతే కొంచెం క్వాలిటీ చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి కొన్ని కొన్ని తెప్పించుకున్నాను కొంచెం కొంచెం కొంచెంగా క్వాంటిటీలో తెప్పించుకున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంగిల్స్లో మొత్తం మెటీరియల్ అంతా కూడా పెట్టేశారు నేను అవన్నీ బయటికి తీసేసుకుంటున్నా సో ఈసారి అయితే బల్క్ ఆర్డర్స్ ఈ మంత్లో అయితే నాకు ఒక ఫోర్ బల్క్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో బల్క్ ఆర్డర్స్ ఎలా వస్తాయి మనం ఎలాగ పేషెన్సీగా ఉండాలనేది మీకు తర్వాత తర్వాత చెప్తాను సో చూసారు కదా డాటెడ్ బ్యాంగిల్స్ కూడా క్వాలిటీ చెక్ చేసుకుందాం అని చెప్పేసి తెప్పించుకున్నాను ఇంకా ప్యాకింగ్ అవర్స్లో కొంచెం పెద్ద సైజ్ అండి ఇంకా ఇలాగ సైజెస్ కూడా తెప్పించుకున్నా మనకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేను ఇక కోన్స్ అయితే ఒక ఫిఫ్టీ ఫార్టీ వరకు అయితే తెప్పించుకున్నాను నాకు కోన్ గమ్స్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి రీసెంట్ డేస్లో మంచిగా అనిపిస్తుంది క్వాలిటీ బాగుంటున్నాయి మనకి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండట్లేదండి సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కోన్ గమ్స్ ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ బ్యాంగిల్స్ బల్క్ ఆర్డర్లో ఉన్నాయి మనకి సో వాటికి సంబంధించిన చైన్స్ బ్యాంగిల్స్ అవి కూడా తెప్పించేసుకున్నాను సో మీరు ఆర్డర్స్ చేయగలరు మాకు బల్క్ ఆర్డర్స్ వస్తాయి లేదంటే ఆర్డర్స్ ఉంటాయి కంటిన్యూస్గా అనుకుంటే మాత్రం ఏదైనా ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే అదంతా కూడా కొంచెం బల్క్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను రీసెంట్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నేను లాస్ట్ టైం కడా బ్యాంగిల్స్ ఐ మీన్ ఇట్లా బ్రేస్లెట్స్ లాగా బ్యాంగిల్స్ ఉన్నాయి कदा సో అవి తెప్పించుకునేటప్పుడు ఒక ప్రైస్ ఉంది మళ్ళీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అని చెప్పినప్పుడు ఒక ప్రైస్ ఉందండి సో సెల్లర్స్ ఏంటంటే మామూలుగా మనకి మనం తెచ్చుకునే వాళ్ళు కాకపోయినా వాళ్ళు పైనుంచి తెచ్చే వాళ్ళైనా మెటీరియల్ ఎక్కువగా సేల్ అవుతుందంటే దానికి ఆటోమేటిక్గా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి సో ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఇదనే కాదు నార్మల్గా మనకి స్టార్టింగ్లో బ్యాంగిల్స్ ప్రైస్ ఎంత ఉండేది నైంటీ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అలా ఉండేది కదా ఇప్పుడు వన్ టెన్కి వెళ్ళిపోయింది సో ఎవరైనా ఎక్కువ మొత్తంలో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఒక దగ్గరే తెచ్చు తెచ్చుకోండి అది కూడా ఫుల్ స్టాక్ తెచ్చుకోండి మీకు తర్వాత తర్వాత కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు సో నాకు రీసెంట్గా వచ్చిన బల్క్ ఆర్డర్స్లో వ్రాపుడ్ బ్యాంగిల్స్ ఒకటి అండి సో వాళ్ళు ఎట్లా అంటే టూ పార్ట్స్ లాగా సెండ్ చేయమన్నారు హాఫ్ ఒకసారి హాఫ్ ఒకసారి సెండ్ చేయమన్నారు సో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా మా కిడ్స్ నాకు లో కూడా హెల్ప్ చేస్తున్నారు సో ఎప్పుడైనా మనం ఏ వర్క్ చేసినా కూడా అందులో కిడ్స్ చేసే వర్క్ ఏదో ఒకటి ఉంటుందండి కొంచెమైనా కూడా సో వాళ్ళ వర్క్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి మన వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కూడా ఎంతో కొంత కొంచమైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది సో నేను ఈ ఈ లైన్ చెప్పడానికి అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే పెట్టాను ఇందులో ఇంకంతకు మించి ఏది లేదు నేను చెప్పా కదా రీసెంట్గా బబుల్ ప్రాపర్ అయితే యూజ్ చేస్తున్నా అని చెప్పేసి సో కొంచెం పెద్దగా ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ అయితే తీసుకున్న అన్ని బ్యాంగిల్స్ పట్టాలి కదా సో చూశారు కదా నేను ఇలాగైతే బల్క్ ఆర్డర్ హాఫ్ బల్క్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశానండి మనకి బల్క్ ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు ఏమీ లేదండి మనం ఫస్ట్ కాన్స్టెంట్గా ఉండాలి కొంచెం పేషెన్సీ ఉండాలంటే ఇంకంతకు మించి ఏమీ లేదు సో నేనే ఎగ్జాంపుల్ అండి నేను దగ్గర దగ్గర టూ ఇయర్స్ వస్తుంది నేను స్టార్ట్ చేసి కూడా ఫస్ట్ వన్ ఇయర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ అయితే నాకు అసలు ఆర్డర్సే లేవు చెప్పాలంటే నా దగ్గర బేసిక్ మెటీరియల్ కూడా లేదు నా దగ్గర ఉన్నదే నార్మల్గా గ్లాస్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూజ్ అయినాయి ఉంటాయి కదా సో వాటితోటే నేను వర్క్ నేర్చుకొని వాటినే నేను ఇంకా కొంచెం మంచిగా చూపించడానికి ట్రై చేసాను కొంచెం ఫోటోగ్రఫీ అంటే ఓ పెద్ద పెద్ద క్యాంప్స్ తెచ్చేసుకొని పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ తెచ్చేసి తీసుకొని చేసుకోవాలనేది ఏమీ లేదు మనం నేర్చుకున్నదే కొంచెం ఇన్నోవేటివ్గా థింగ్ చేసి దాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మనకు ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో నాకు ఒక సిక్స్ మంత్స్ పట్టిందండి మీకు టూ మంత్స్లో త్రీ మంత్స్లోనే రావచ్చు కానీ వర్క్ చేయడం మాత్రం ఆపొద్దు వర్క్ చేస్తూనే ఉండండి మోడల్స్ మీకు ఏది నచ్చితే అది చేయండి అది మంచిగా అనిపిస్తే ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మీరు మీ వర్క్ని చూపించడానికి ట్రై చేయాలి నేను ఈ వర్క్ చేశాను కదా నాకు ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పేసి మీరు ఇంట్లోనే ఉంచుకుంటే కుదరదు కదా ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది నేను ఇన్స్టాగ్రామ్లో నేను చేసిన వర్క్ అంతా కూడా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను లేదంటే యూట్యూబ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా ఇంకా వన్ ఇయర్ అంతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా సిక్స్ మంత్స్ తర్వాత బ్యాంగిల్స్ గురించి వర్క్ స్టార్ట్ చేశానండి సో ఈ సిక్స్ మంత్స్ తర్వాత నుంచి నాకు కొంచెం బల్క్ ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది మీరు చేసే ఏ వర్క్నైనా కూడా సో కొంచెం బయటికి చూపించడానికి ట్రై చేయండి అప్పుడే మనం వర్క్ చేస్తున్నాము మన వర్క్ బాగుంది అని చెప్పేసి ఆర్డర్స్ రావడానికైతే చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి సో ఒకసారి చూసుకోండి ఇంకా నాకు తెలిసిన సీక్రెట్ అయితే ఇది దీనికి మించింది అయితే ఏది లేదండి సో ఈ ఆర్డర్ వచ్చేసి మనకి చెన్నై నుంచి వచ్చింది రిమైనింగ్ త్రీ ఆర్డర్స్ కూడా నాకు యుఎస్ నుంచి వచ్చాయి ప్రతి దాంట్లో యుఎస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఎలా ప్యాక్ చేస్తున్నారు ఎలా సెండ్ చేస్తున్నారు అని అంటున్నారు యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి సో నాకు ఈ త్రీ ఆర్డర్స్ కూడా అలానే చేశారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్